కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ములుగు జిల్లాలో మంగపేట మండలం శనగకుంటలో పర్యటించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాద బాధితులను ఎమ్మెల్యే ఓదార్చారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాద బాధితులకు గిన్నెలు, దుప్పట్లు, నిత్యావసర వస్తువులు ఎమ్మెల్యే సీతక్క పంపిణీ చేశారు. రాత్రి ఏదైతే శనగకుంట దాదాపుగా 48 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. మన ములుగు నియోజకవర్గం మంగపేట మండలం మరి శనగకుంట పూర్తిగా ఆదివాసి గిరిజనులు నివసించేటువంటి పేదలు, గడ్డి గుడిసెలలో నివసించే వాళ్ళు, మరి పక్కనున్నటువంటి చెరువులో పడ్డటువంటి ఎరగళ్లతోటి ఊరి మీదకి వచ్చి ఊరంతా కాలిపోయినటువంటి పరిస్థితి కళ్ళ ముందే. వాళ్ళు సంవత్సరాల తరబడి తాత ముత్తాతల నుంచి ఒక గొడ్డెలు కావచ్చు, ఒక గిన్నె కావచ్చు, ఒక మంచం కావచ్చు, ఒక పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లు కావచ్చు, సర్వం కోల్పోయి ఈరోజు మరి ఎర్రటెండలో నిలబడడం జరిగింది. రాత్రి తెలియగానే మేము కూడా మాకు తోచిన పద్ధతిలో వాళ్ళకు కావలసినటువంటి నిత్యావసర వస్తువులు లేదా బట్టలు, చీరలు, దుప్పట్లు, పిల్లల బట్టలు, బియ్యము, అన్ని గిన్నెలు, వంట పాత్రలు కూడా కొన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. మేము చేసింది చాలా చాలా తక్కువ. దయచేసి చుట్టుపక్కల గ్రామాలు గాని మరి దాతలు గాని అదేవిధంగా గ్రామస్తులు కూడా వాళ్ళని కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలని, అదేవిధంగా ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, చేతులెత్తి గుండె ధైర్యం చెదిరిపోవద్దు, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉంటే మీరు ఏదైనా సంపాదించుకోగలుగుతారు, కట్టుకోగలుగుతారు, నిర్మించుకోగలుగుతారు. కాబట్టి ధైర్యాన్ని కోల్పోవద్దు. అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే మరి 3 లక్షల స్కీమ్ కిందనైనా వాళ్ళకి ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలి. అప్పటిదాకా ఇప్పుడే మన పెద్ద మనిషి నాగబాబు గారు చెప్పారు దుఃఖంతో, మరి కనీసం పక్కనే అడివి ఉంది, కనీసం గుంజలు తెచ్చుకొని వేసుకొని నీడకన్నా పాలిథిన్ కవర్ లో దుప్పట్లో పైన చిద్దర్లాగా వేసుకోవడానికైనా కనీసం ఆ పర్మిషన్ ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మాతో పాటు ఇక్కడ పాల్గొంటున్నటువంటి మా మండల నాయకత్వము వారు కూడా కొంత సహకరించడం జరిగింది. అదే విధంగా మా బ్లాక్ అధ్యక్షుల వారు కూడా కోళ్లు, గిన్నెలు అవన్నీ కూడా సహకరించడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతం కాకున్న చేతన ఫౌండేషన్ బయ్యారం నుంచి కూడా మరి ఇండ్లు కాలిపోయిన అనగానే నిత్యావసర వస్తువులు, బియ్యం, పప్పులు, ఉప్పులు, ఉల్లిగడ్డలు, అదే విధంగా చెద్దర్లు అవన్నీ కూడా తీసుకొచ్చి బాధితులకు అండగా నిలబడ్డందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాతో పాటు ఇక్కడ పాల్గొంటున్నటువంటి మా మండల నాయకత్వము వారు కూడా కొంత సహకరించడం జరిగింది. అదే విధంగా మా బ్లాక్ అధ్యక్షుల వారు కూడా కోళ్లు, గిన్నెలు అవన్నీ కూడా సహకరించడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతం కాకున్న చేతన ఫౌండేషన్ బయ్యారం నుంచి కూడా మరి ఇండ్లు కాలిపోయిన అనగానే నిత్యావసర వస్తువులు, బియ్యం, పప్పులు, ఉప్పులు, ఉల్లిగడ్డలు, అదే విధంగా చెద్దర్లు అవన్నీ కూడా తీసుకొచ్చి బాధితులకు అండగా నిలబడ్డందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాతలు ఎవరున్నా ఎన్ని చేసినా మనం తక్కువే. ఇల్లు కాలిపోయిన వాళ్ళకు ఒక ఇల్లు, రెండు ఇల్లు కాలిపోయినాయి అంటే ఒకరికొకరు సాయం చేసుకునే పరిస్థితి ఉంది. కానీ 40 ఇల్లు ఇక్కడ కాలి బూడిదైపోయి కన్నీళ్లు మిగిలినాయి తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి చుట్టుపక్కల అందరూ కూడా మనకు తోచిన పద్ధతిలో చేయితనిద్దాం, గుండె ధైర్యాన్ని ఇద్దాం, సంపాదించుకోగలుగుతారు అన్నటువంటి మానసిక ధైర్యాన్ని ఇద్దామని కూడా నేను ఈ సందర్భంగా కోరుతాను.